कडप जिल्ला राजंपेट मुनिसिपल काउंटिंग केंद्रम दग्गर गंदरगोळं नेलकొంది कोंदरु टीडीपी एजेंट्लनु पोलीसुलु अनुमतिंचलेदु दींतो टीडीपी राष्ट्र प्रधान कार्यदर्शी बत्याल चेंगल रायुडु पोलीसुलतो वाग्वादानिकि दिगारु అయితే ఏజెంట్ ఫోరాలపై మున్సిపల్ అధికారి సీల్ లేవని పోలీసుల అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు టీడీపీ నేత చెంగల్ రాయ్ను పోలింగ్ కేంద్రం దగ్గర నుంచి పంపించి వేశారు कडप जिल्ला राजंपेट मुनिसिपल काउंटिंग केंद्रम दग्गर गंदरगोळं नेलकొంది कोंदरु टीडीपी एजेंट्लनु पोलीसुलु अनुमतिंचडं लेदु दींतो टीडीपी राष्ट्र प्रधान कार्यदर्शि बत्याल चेंगल रायुडु पोलीसुलतो वाग्वादानिकि दिगारु एजेंट फोरालपै मुनिसिपल अधिकारी सील लेवनी पोलीसुल अभ्यंतरान्नि व्यक्तं चेशारु टीडीपी नेता चेंगल रायुडु पोलिंग केंद्रं दग्गर नुंचि पंपिंचि वेशारु अक्कडि परिस्थितिनि मा प्रतिनिधि श्रीनिवास अंदिस्तारु श्रीनिवास सीएम जगन रेड्डी सोंत इलाक कडप जिल्लालो ई रोजु कौंटिंग निर्वहिस्तुन्नारु ప్రధానంగా మున్సిపల్ పోర్లో రాజంపేట కమలాపురం రెండు కేంద్రాలు ఈ రోజు కౌంటింగ్ జరుగుతుంది కమలాపురంలో ఇప్పుడు మనం ఉన్నాము కమలాపురం కౌంటింగ్ కేంద్రంలో మనం ఉన్నాము కమలాపురంలోని టౌన్ లో ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాల దగ్గర మనం కౌంటింగ్ ఏర్పాటు చేశారు ఈ కౌంటింగ్ లో 20 వార్డులకు సంబంధించి 20 టేబుల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది 20 టేబుల్కు సంబంధించి ఎందుకంటే ఎన్ని వార్డులు ఉన్నాయో అన్ని టేబుల్స్ ఏర్పాటు చేయడంతో ఒక్క తొలి రౌండ్లోనే మొత్తం వెలువడే అవకాశాలున్నాయి మొత్తం దీనికి సంబంధించి 29 సంబంధించి 60 మంది సిబ్బంది కూడా ఏర్పాటు చేయడం ఉంది మొత్తం 20కి 20 వార్డు 20 మంది ఏర్పాటు చేయ టేబుల్ ఏర్పాటు చేయడంతో ఒకే రౌండ్ లో కూడా ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి ఇంకా పోలీసులకు సంబంధించి అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు మూడంచెల భద్రత చేశారు అత్యంత పగడ్బందీగా పోలీసులు భద్రత ఉంది మొదట నుంచి కూడా కౌంటింగ్ కేంద్రాలకు వెళ్ళే సమయంలో గానీ అటు అభ్యర్థులను కావచ్చు ఏజెంట్లను కావచ్చు తర్వాత ఎవరైనా కావచ్చు మొత్తం చున్నంగా మొత్తం తనిఖీలు చేసి లోపలికి పంపిస్తున్నారు పోలీసులు కూడా ఈ కేంద్రం కాదు కమలాపురం కావచ్చు రాజంపేట కావచ్చు రెండు కేంద్రాలు వద్ద కౌంటింగ్ కేంద్రాలు వద్ద పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేసి అత్యంత పగడ్బందీగా ప్రతి ఒక్కరిని కూడా తనిఖీలు చేయడం మనం చూస్తున్నాం తనిఖీలు చేసి లోపలికి పంపిస్తున్నారు అటు అభ్యర్థులను కావచ్చు అటు ఏజెంట్లను కావచ్చు మిగతా సాధారణ పీపుల్స్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు సిబ్బంది మొత్తం కూడా అందర్ని కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి పంపిస్తున్నారు పోలీసు భద్రత ఎక్కువ స్థాయిలోనే పెట్టారు ఎందుకంటే నిన్న కమలాపురంలో జరిగిన కొంత గొడవలు సంబంధించి కొంత ముందు జాగృతగా పాటించి ఎస్పీ గారు మొత్తం భద్రతని కొంత పెంచిట మనం తెలుస్తుంది రాజంపేటతో పోల్చుకుంటే కమలాపురంలో నిన్న పోలింగ్ కేంద్ర పోలింగ్ విహార శైలి పోలింగ్ కేంద్రంలో జరిగిన అల్లర్లు కొంత ఇక్కడ కమలాపురంలో కొంత ఎక్కువ జరగడంతో ఇక్కడ పోలీసు భద్రతను కూడా పెంచడం జరిగింది పోలీసులు ఇక్కడ చూపిస్తున్నారు అలాగే రాజంపేట తీసుకుంటే రాజంపేట కూడా అక్కడ ఒక మాటలో చెప్పాలంటే పోలింగ్ విహార శైలి రాజంపేట కావచ్చు కమలాపురం కావచ్చు ఒక టీడీపీని అయితే టీడీపీ వాళ్ళందరినీ కూడా ఒక గ్రామ స్థాయిలకు పంపి ఇక్కడ కొంత వైసీపీ అధికార పార్టీ నేతలు అయితే కొంత పోలింగ్ కొంత అవకతవకలు జరిగినట్లు ఇన్ఫర్మేషన్ ఉంది దొంగ ఓట్లు కావచ్చు మిగతా కొన్ని ఎత్తులు కావచ్చు జరిగింది అయితే అందుకనే వాళ్ళది కొంత పైచేయిలో ఉన్నట్టు రెండు చోట్ల కూడా అటు కమలాపురం కావచ్చు రాజంపేట కావచ్చు రెండు చోట్ల కూడా తప్పకుండా వాళ్ళదే అని ఎవరికి వారుగా గెలుపుకు సంబంధించి ధీమా తీర్పుకుంటున్నారు ఇప్పుడు మనం కమలాపురంలో ప్రధానంగా తీసుకుంటే కమలాపురంలో పుత్తా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన టీడీపీకి సంబంధించి వాళ్ళు పూర్తిగా వాళ్ళని గ్రామాలకే పరిమితం చేసి ఇక్కడ అధికార పార్టీ కొనసాగించారు అయితే ఏది ఏమైనా ఒక రౌండ్లో పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే 20 వార్డులకు 20 ఏర్పాటు చేశారు 20 టేబుల్ ఏర్పాటు చేస్తాడు అక్కడ రాజంపేటలో కూడా 29కి 29 టేబుల్ ఏర్పాటు చేయడంతో ఒకే రౌండ్లో ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి వీడియో జర్నలిస్ట్ వీర్నారాయణతో శ్రీనివాస్ ఏబీఎన్ అంజ్యోతి కడప